ైబ్స్ ఇక భారత్ దక్షిణాఫ్రికా మూడు టెస్టుల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే కోహ్లీ సేన తమ తొలి ఇన్నింగ్స్లో మూడు వందల ఇరవై రెండు పరుగులు చేయగా దక్షిణాఫ్రికా నూట తొంభై ఏడు పరుగులకు ఆలౌటైంది దీంతో టీమిండియా నూట ముప్పై పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది రెండో ఇన్నింగ్స్లో నూట డెబ్బై నాలుగు పరుగులకు ఆలౌటైంది దీంతో దక్షిణాఫ్రికాకు మూడు వందల ఐదు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి సాధారణంగా సిరాజ్ వికెట్ తీసినప్పుడు చేతివేలు పైకెత్తే అవుట్ సింబల్ చూపిస్తూ పరిగెత్తుతాడు అయితే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో పీటర్సన్ వికెట్ పడగొట్టినప్పుడు సంతోషంలో స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను ఇమిటేట్ చేస్తూ సిరాజ్ సెలబ్రేషన్స్ చేసుకోవడం విశేషం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది ఇక మరోవైపు ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పేసర్ కగీసో రబాడా ఇప్పటి వరకు పదిహేడు నోబాల్స్ వేశాడు ఈ నేపథ్యంలో రబాడా చెత్త రికార్డు నమోదు చేశాడు దక్షిణాఫ్రికా తరఫున ఒక టెస్ట్ మ్యాచ్లో అత్యధిక నోబాల్స్ వేసిన జాబితాలో రబాడా చోటు దక్కించుకున్నాడు ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో శ్రీలంకతో మ్యాచ్లో షాన్ పోలాక్ పదిహేడు నోబాల్స్ వేగా ఆ తర్వాత ఆ తర్వాత మళ్లీ పొలాక్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లాండ్ జరిగిన టెస్టు లో పదిహేడు నోబాల్స్ వేశాడు ప్లీజ్